ప్రధాని నరేంద్ర మోడీ చెప్తున్నది ఒకటి, కొందరు బీజేపీ ఎంపీలు చేస్తున్నది మరొకటి. గుజరాత్లో ఓ బీజేపీ ఎంపీ గాలిలో ఎగిరే నోట్ల మధ్య డ్యాన్స్ చేశారు. ఆమెతో పాటు ఎంతో మంది కింద పడ్డ నోట్లను తొక్కుతూ నాట్యం చేశారు. ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఐటమ్ సాంగ్లా మార్చేశారు. తీవ్ర విమర్శల పాలయ్యారు. జామ్నగర్ బీజేపీ ఎంపీ పూనంబెన్ మదాం తాజాగా వివాదాస్పదంగా మారారు. గుజరాత్లోని వీరావాల్లో ఆహిర్ సమాజ్ నిర్వహించిన ఓ ఆధ్యాత్మిక కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. అక్కడ మిగతా వారితో కలిసి హుషారుగా డ్యాన్స్ చేశారు. దీంతో సభికులు కొందరు నోట్ల వాన కురిపించారు. కొద్దిసేపు పూనం సైతం నోట్లను వెదజల్లారు. తర్వాత షేకే లెగ్గంటూ నాట్యంతో సందడి చేశారు. ఓవైపు నోట్ల వాన కురుస్తుండగా ఎంపీ తనను తాను మైమరిచిపోయి డ్యాన్స్ చేశారు. గాలిలో ఎగిరిన నోట్లన్నీ కింద పడ్డాయి. ఆ నోట్లను తొక్కుతూనే అంతా డ్యాన్స్ చేశారు. అలా మన కరెన్సీ నోట్లను అవమానించడం నేరం, కానీ ఆ జోష్లో ఎవరూ ఆ సంగతి పట్టించుకోలేదు. ఎంపీ గారు కూడా ఆ విషయం విస్మరించి నాట్యంలో మునిగి తేలారు. అలా వెదజల్లిన నోట్లను పోగేసి లెక్కేస్తే ఆ మొత్తం సుమారు 3 కోట్ల రూపాయలుగా లెక్క తేలింది.